తిరుపతి టాక్సీ డ్రైవర్ తమ ఐక్యమత్యాన్ని చాటుకున్నారు. అనారోగ్యంతో మరణించిన డ్రైవర్ రాజు కుటుంబ సభ్యులకు శ్రీ పద్మావతి జీప్ అసోసియేషన్ తరపున తిరుపతి ట్రాఫిక్ సీఏ రామ సుబ్బయ్య ఎస్ఏ బాలాజీ చేతుల మీదుగా 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం వలన టాక్సీ డ్రైవర్ల యొక్క ఐక్యతను తెలియజేస్తుందని తెలిపారు. రాజు కుటుంబ సభ్యులకు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టిన జీప్ స్టాండ్ ప్రెసిడెంట్ నాగరాజు వైస్ ప్రెసిడెంట్ బాలాజీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను మరెన్నో చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ బాలాజీ, ఎల్లపరెడ్డి, గంగయ్య, శ్రీనాథ్, రెడ్డిబాబు, జగదీష్ రెడ్డి, ఉదయ్ మరియు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని వదిలేసి రక్షణంగా పిల్లలకు చూసుకొని భద్రాలకు కోరుకుంటున్నాం. అన్నీ బాగున్నారు. మనకి ట్రాఫిక్ తరపు సీఎస్ సార్ కానీ మన పెద్దలు కానీ చాలామంది ఉన్నారు సహాయం చేయాలని వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా అయితే కాకుండా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. క్యాన్సర్ దాని వలన చనిపోవడం జరిగింది. తన ఫ్యామిలీ కూడా చాలా కష్టాల్లో ఉంది. పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. తన భార్య కూడా తన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటుంది. దీన్ని గమనించినటువంటి తోటి టాక్సీ డ్రైవర్లందరూ కూడా కలిసి వాళ్లకు సహాయం చేయాలా అనుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. వాళ్ళందరూ వాళ్ళకు చేతులైన వరకు సహాయం చేసి కొంత డబ్బును పోగు చేసి వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడం అంటే చాలా మంచి కార్యక్రమం ఇది. ఈ ఆలోచన వచ్చినటువంటి మిగతా టాక్సీ డ్రైవర్లందరూ కూడా ప్రత్యేకంగా వందనాలు. చాలా మంచి ఆలోచన. ఆ పిల్లల చదువుకునేకి ఇతరత్ర కార్యక్రమాల కోసం ఆ నగదును వాళ్ళు ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి ముఖ్యంగా మన టాక్సీ డ్రైవర్లందరూ కూడా తెలుపుకుంటున్నాము. నాగరాజు బాబ్జీ ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం చేస్తున్నాడు. ఇంటే బాగా డిసిప్లైన్గా ఉన్నారు. ఇప్పుడు కాస్పడకా ఎక్కువ బాగా లేకుండా అదే మనం చూసుకోండి. ఏదైనా జరిగితే మా సీఐ గారు మేము మాకు చెప్పండి. మేము చూసుకుంటాం. బాబీకి నాగరాజు సహాయం చేస్తున్నానికి ధన్యవాదాలు. మా వల్ల ఈ సేవలు అందరి చూస్తున్నాం. సార్ గారు ఈరోజు ఒక డ్రైవర్ చనిపోతే ఇంతమంది హెల్ప్ చేసి అతనికి మంచి జరగదామని అందరికి సంతోషంగా ఉంది. దాన్ని సహకరించి మాకు ఇన్స్పెక్టర్ గారు బాలయ్య సార్ వచ్చి మాకు అండగా నిలబడి దగ్గరకు వచ్చి చేస్తారని అనుకోలేదు. మాకు చాలా సంతోషంగా ఉంది. డ్రైవర్కి ప్రతి ఒక్కరూ వాల్యూ ఇవ్వండి. మాకు ఏ సమస్య ఉన్నా మా దారి తీసుకురండి. తిరుపతిలో చాలా యూనియన్ ఉన్నాయి. ఇదే కార్యక్రమం మీరు కూడా చేయాలనేసి కోరుకుంటూ సరే.